ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం పైన, మరీ ముఖ్యంగా ఉద్యోగులకు అందాల్సిన పదోన్నతులపైన ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి ఎలాంటి హామీ లభించిందో తెలియజేసే వివరాలపై ఈ వీడియోలో కొంత సమాచారం ఉంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. విజయవాడ మంగళగిరి భూ పరిపాలన ముఖ్య కార్యదర్శి సీసీఎన్ఏగా నూతనంగా కె వెంకటరమణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వీరిని గురువారం 7వ తేదీన రాష్ట్ర విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు విఆర్ఓలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విఆర్ఓలు తాము ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని భూ పరిపాలన ముఖ్య కార్యదర్శిని కోరారు. తమకు పదోన్నతులు కల్పించే విషయమై కృషి చేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగిన విఆర్ఓలతో అడ్హాక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఏపీ గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు భూ పరిపాలన ముఖ్య కార్యదర్శిని కోరారు. దీనికి స్పందిస్తూ వారి సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తానని అడిషనల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ, నర్సాపురం డివిజన్ అధ్యక్షులు సత్యబాబు మొదలైన వారు పాల్గొన్నారు.